హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు కూడా కొన్ని మంచి కామెంట్స్ ఉన్నాయి అమ్మా చూద్దాము మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి జనరల్గా గ్లూటా న్యూమినేట్ సీరమ్ జెల్ గురించి పాపం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు దాని గురించి మాట్లాడుకుందామ్మా ఫస్ట్ మెసేజ్ మీ మేడం మీరు మెసేజ్ పెట్టినా నో యూస్ మీరు దేనికి రిప్లై ఇవ్వడం లేదు అమ్మా ఇలా చదువుతున్నాను మా మీ వాటికి రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం టైం ఉండడం లేదు కాబట్టి రిప్లై ఇవ్వడం లేదు ఏమనుకోకండి మ్యామ్ మ్యారీ గోల్డ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది మేడం లేదు మా అంటే మీరు దేంట్లో అడుగుతున్నారు మా దగ్గర అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఎప్పుడు లేదు మరి అమెజాన్లో వాళ్ళు తీసుకోలేదు మా చాలా రోజుల నుంచి మా దగ్గర ప్రోడక్ట్ దసరాకి బిజీగా ఉన్నామని తీసుకోలేదు ఫ్యాంటైజ్ కాల్ చేయండి మా మీకు పంపిస్తారు ఓకేనా హాయ్ మేడం సునీత నాకు వీప్పై తెల్ల మచ్చలు ఉన్నాయి వెరీ డ్రై స్కిన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సాఫ్రాన్ సోప్ వాడుతున్నాను పర్వాలేదా మేడం డౌట్ క్లారిఫై చేయండి సునీత మా పై తెల్ల మచ్చలంటే థైరాయిడ్ వల్ల వచ్చాయా లేదా డ్రైనెస్ వల్ల వచ్చాయా లేదా స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది దానివల్ల వచ్చిందా అది నాకు తెలియదు మరివి మీరు నాకు క్లారిఫై చేయాలి లేదా మీకు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి మా యాక్చువల్గా డ్రై డ్రైనెస్ వల్ల స్కిన్ మీద మచ్చలు వచ్చు అంటే మీరు ఆయిల్తో మసాజ్ చేసుకోండి ఒక మాయిశ్చరైజర్ అప్లై చేయండి మీరు దగ్గరలో ఉన్నారు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే రండి మా ఒకసారి వచ్చి కలవండి నేను తప్పకుండా చెప్తాను ఓకేనా మేఘన మేడం మీ స్టాఫ్ గ్లూటా ల్యూమినేట్ సీరం బాగుంటుంది అని ఇచ్చారు మేడం నేను తీసుకున్నాను నాకు జెల్ గురించి తెలియదు మా చాలామంది పాపం నేను అది చెప్పిన తర్వాత అంటే జెల్లే బాగుంటుంది సీరం బాగలేదు అంటున్నారు లేదు మా గ్లూటా ల్యూమినేట్ సీరం చాలా బాగుంటుంది కానీ జెల్ ఫామ్లో అయితే ఇంకా బాగుంటుందని అలా ఇంట్రడ్యూస్ చేశాను సేమ్ ఫార్ములా అది లిక్విడ్ మా ఇది కొంచెం సాలిడ్గా ఉంటుంది అంతే మీకు జెల్లోనే దొరుకుతుంది అది వాడేసేయండి హ్యాపీగా వాడండి నేను కూడా వాడుతున్నాను ఇప్పుడు సీరమ్ని గ్లూటాల్యూమినేట్ సీరమ్ని అది అయిపోయిన తర్వాత జెల్కి మారుతాను మా ఓకేనా ఏం డిఫరెన్స్ లేదు సేమ్ ఫార్ములా బ్రైట్నెస్ అంతా ఒకటి కాకపోతే అది లిక్విడ్ ఫామ్లో ఇస్తున్నాము ఇది జెల్ ఫామ్లో ఇస్తున్నాము అంతే ఓకే సో మీకు జెల్ ఇలా వస్తుందమ్మా రెండిట్లో కంటెంట్ ఒకటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఒకటే ఓకేనా ఫ్యూచర్లో మీకు ఇంకా జెల్లే వస్తుంది అది అయిపోయిన తర్వాత మీరు జెల్ వాడుకోండి ఓకే నాకు పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అవుతుంది ట్రావెలింగ్ చేసిన ప్రతిసారి దీనికి ఏమైనా రెమెడీ చెప్పగలరా విజయలక్ష్మి విజయలక్ష్మి యాక్చువల్గా మనం ఒక ట్రిప్ వెళ్ళాము అంటే కొంచెం డార్క్ అవుతామా ఎందుకంటే ఏదన్నా ట్రిప్కి వెళ్ళినప్పుడు బయట తిరగాల్సి వస్తుంది కదా సో మీరేంటి అంటే సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలి కానీ అది ఫుల్గా ప్రొటెక్ట్ చేయదమ్మా రెండు గంటలకు ఒకసారి మీరు సన్ స్క్రీన్ వాడాలి బెస్ట్ మెథడ్ ఏంటంటే స్కార్ఫ్ కట్టుకోవడము లేదా మీరు హోల్డ్ చేయగలిగితే గొడుగు పెట్టుకోవడము పట్టుకోవడం లాంగ్ జర్నీస్లో అన్నప్పుడు లాంగ్ ట్రావెలింగ్లో అప్పుడు ఈ గొడుగు పట్టుకోవడాలు అవి కుదరవు కాబట్టి వచ్చిన తర్వాత కేర్ తీసుకోండి మా మీరు పిగ్మెంటేషన్ని పోగొట్టుకోవాలి అంటే నైట్ టైం తప్పకుండా ఏదో ఒక క్రీమ్ అప్లై చేయాలి అది యాంటీ పిగ్మెంటేషన్ కానివ్వండి మ్యారీగోల్డ్ కానివ్వండి ఏ ఏ క్రీమ్ కానివ్వండి ఏదో ఒకటి అనమాట సో అంత ట్యాన్ అవ్వకుండా అంత పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది సో లైటనింగ్ క్రీమ్స్ని తప్పకుండా వాడాలి నేను నా దగ్గరవి చెప్పాను మీకు ఏదైనా అలవాటు ఉంటే అవి కూడా వాడుకోవచ్చుమ్మా కానీ మాయిశ్చర్ అప్లై చేయండి దానిపైన సన్ స్క్రీన్ అప్లై చేయండి కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా అమ్మా ఇంకా కొంతమంది డే క్రీమ్స్ అవి వాడుతుంటారు ఏవైనా సన్ రేస్ ముందు అవన్నీ నిలబడవు కాకపోతే ఒక టెన్ పర్సెంట్ ప్రొటెక్షన్ అన్నా ఉంటుంది అసలు అప్లై చేసుకోకుండా ఉండే కంటే కానీ మాయిశ్చరైజర్ అప్లై చేశారు అంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది దానివలన మీరు ఇంకా డార్క్ అవ్వకుండా ఉంటారు ఓకేనమ్మా మ్యామ్ నాకు ఫేస్ పైన స్కిన్ చాలా సాగుతుంది రింకిల్స్ చాలా అయ్యాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నాకు కానీ థర్టీ ఇయర్స్ లాగా ఉంది ఫేస్ ప్లీజ్ మేడం దీనికి ఏదైనా సీరం చెప్పండి మ్యామ్ మా మీకు ట్వంటీ ఫోర్ ఇయర్స్కి లైన్స్ ఎందుకు వచ్చాయమ్మా మీరేమన్నా చాలా సన్నగా ఉంటారా లేదా ఈ మధ్య ఏమన్నా బాగాలేకుండా వచ్చిందా హై ఫీవర్ లాంటివి వచ్చిందా ఇలాంటప్పుడు ఏంటి అంటే స్కిన్ నిజంగానే కొంచెం లూజ్ అవుతుంది సాగినట్టు అవుతుంది లైన్స్ కనిపిస్తాయి మీరు మంచి డైట్ తీసుకోండి మా తీసుకుంటే చాలా వరకు రికవర్ అవుతారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే యంగ్స్టర్ మీరు మీరు హైదరాబాద్ పక్కనే ఉంటే ఒకసారి రండిమ్మా ఒక్కసారి కలవండి నన్ను నేను చాలా మంచి సజెషన్ ఇస్తాను డైట్ కూడా చెప్తాను న్యూట్రిషనిస్ట్ని కాబట్టి కానీ ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు నా దగ్గరికి రాలేకపోతే చక్కగా రోజు పప్పన్నం తినండి కొంచెం నెయ్యి వేసుకోండి దాంట్లో అలానే పెరుగు ఒక కప్ తినండి మీరు ఎగ్స్ తినే పని అయితే రోజు ఒక ఎగ్ కూడా తినండి మా గుగ్గిళ్ళు తినండి ఒక చిన్న కప్పు వారంలో మూడు నాలుగు రోజులు ఓకేనా మంచినీళ్ళు కనీసం త్రీ లీటర్స్ తాగండి రోజుకి హనీ ఇష్టమైతే కూడా వన్ టూ స్పూన్స్ తినండి మా రోజు ఒక అరటిపండు తినండి మీకు ఒక వన్ మంత్ టూ మంత్స్లో స్కిన్ కొంచెం మెరుగవుతుంది ఇకపోతే మీద మేగడతో మసాజ్ చేసుకోండి మా ఉదయాన్నే మీ ఇంట్లో కాచిన పాల మీద మేగడ ఉంటుంది కదా దాంతో రోజు మార్చి రోజు కానీ ఎప్పుడైనా మసాజ్ చేసుకోండి మా దగ్గరకు వచ్చారు అంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటే మా దగ్గరకు వచ్చారు అంటే బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా యాంటీ రింకిల్స్కి తర్వాత మీకు బ్రైట్నెస్కి చిన్న లైన్స్ పోవడానికి నేను ఇస్తాను సో ఇంట్లో కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చు ట్రై చేసి చూడండి మ్యామ్ క్రీమ్స్ వాడినా ఫేషియల్స్ చేయించుకోవాలా మా ఫేషియల్ అనేది మీకు స్కిన్ బాగా టైట్గా ఉండడానికి ఒక ఎక్సర్సైజ్ లాగా క్రీమ్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు కానీ మీరు గోల్డ్ సీరం లాంటివి ఇలాంటివి మీరు మసాజ్ చేసుకునే వాడారనుకోండి ఇప్పుడు విటమిన్ ఈ క్రీమ్ లాంటిది ఆల్మండ్ క్రీమ్ లాంటిది వాడారనుకోండి మీకు అప్పుడు సేమ్ ఎఫెక్ట్ వస్తుంది మీరు వారానికి రెండు మూడు సార్లు మసాజ్ చేసుకుంటే అది మీ ఇష్టమ్మా రిలాక్స్ అవ్వాలి నాకు ఇంకొంచెం గ్లో ఉండాలి లాంగ్ రన్లో నేను ఫేస్ మెయింటైన్ చేయాలి అంటే ఫేషియల్స్ చేయించుకోండి కానీ మంచి వాళ్ళతో చేయించుకోండి ఓకేనామ్మా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర కూడా ఫేషియల్ కిట్ మా ఈ మధ్య చెప్పడం మర్చిపోయాను హాయ్ మ్యామ్ నాకు మౌత్ చుట్టూ డార్క్గా ఉంది ఏదైనా సొల్యూషన్ చెప్పండి అరౌండ్ మౌత్ డార్క్నెస్ అంటే మీకు ఏదైనా చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో అమ్మా చూసుకోండి థైరాయిడ్ పీసీఓడి లాంటిది లేదా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది ఏదైనా కానీ మరవన్ మౌత్ పిగ్మెంటేషన్కి మీరు క్రిశాంతమం మ్యారీగోల్డ్ వాడచ్చు ఒక త్రీ ఫోర్ మంత్స్ లేదా యాంటీ పిగ్మెంటేషన్ వాడచ్చు మీకు ట్వంటీ ఇయర్స్ పైన కాని ఉంటే ఎయిటీన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు అమ్మా ఇది ఇంట్లో వాడే దాంతో పోదుమ్మా అది గుర్తుపెట్టుకోండి ఆంటీ బయటకు వెళ్ళినప్పుడు కార్ ఆర్ బైక్లో జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో హోమ్కి రిటర్న్ అయినా ఎవ్రీ టైం ఫేస్ మీద వెరీ వెరీ స్మాల్ అండ్ టైనీ పస్ పింపుల్స్ వస్తున్నాయి పింపుల్ అరౌండ్ ఏమీ రెడ్గా లేదు కానీ పింపుల్ మాత్రం పస్తో ఉంటు ఉంటాయి ఒక చీక్ మొత్తం అలా స్మాల్ స్మాల్ పింపుల్స్ బాగా కనిపిస్తున్నాయి ఫౌండేషన్ వేసినప్పుడు ఇంకా బాగా కనిపిస్తున్నాయి రైట్ చీక్ చాలా సాఫ్ట్గా సప్పుల్గా ఉంటుంది నాకు ఓన్లీ నా లెఫ్ట్ చీక్ మీద ఇలా ప్రాబ్లం వస్తుంది ఏం చేయమంటారు యాపిల్ ఐప్యాడ్ ఓకే మా మీకు అంటే పస్తు వస్తున్నాయంటే మీకు చాలా రోజుల నుంచి వస్తున్నాయని అర్థం మీకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం మీకు ఇంట్లో రెమెడీస్తో మీకు పోదుమ్మా మీకు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని కలవండి కేర్ తీసుకోండి మా మీరు ఏదో చిన్న చిన్న సల్యూషన్స్తో మీకు అవి పో ఎక్కువ అవుతూనే ఉంటాయి సో మీ ఏజ్ అంతా నాకు తెలీదు క్లస్టర్ ఆఫ్ పింపుల్స్ ఉంటే ఒకసారి డాక్టర్ని అడగండి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే తప్పకుండా పీసీఓడి టెస్ట్ చేయించుకోండి మీరు హైదరాబాద్ దగ్గరలో ఉన్న నెల్లూరు దగ్గరలో ఉన్నా మాత్రం ఒకసారి నన్ను వచ్చి కలవండి నేను మంచి సొల్యూషన్ చెప్తాను మీకు ఎంత పెద్ద పింపుల్స్ ఉన్నా కానీ తగ్గతాయి అమ్మా మీకు మీ ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను నేను ఓకేనా అర్జునైన్ అండ్ లాక్టిక్ యాసిడ్ ఫేస్ వాష్ బాగుంటుందా అందరికీ సూటబుల్లా చెప్పండి ఆంటీ సరిత అమ్మా ఇవి చాలా చాలా వందల వేల ఫేస్ వాష్లు ఉన్నాయమ్మా లాక్టిక్ యాసిడ్ ఫేస్ వాష్లు బాగానే ఉంటాయి సూట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలమ్మా నేనైతే ఫేస్ వాష్లు అస్సలు వాడను నాకు నచ్చవు నేను ఓన్లీ సోప్ మాత్రమే వాడతాను అంటే ఒక్కొక్క నాకు ఫేస్ వాష్ చేస్తే నాకు క్లీన్గా ఉన్న ఇదే ఉండదు అసలు ఫీలింగే ఉండదు అన్నమాట కాబట్టి అది మీరు చూసుకోవాల్సిందేమ్మా నేనైతే ఏం సజెషన్ ఇవ్వలేను ఓకేనా అమ్మా మ్యామ్ ఫ్యాట్ బర్నింగ్కి మీ దగ్గర మంచి మసాజ్ ఆయిల్ ఉందా శ్రీ దుర్గా దుర్గా యాక్చువల్గా ఫ్యాట్ బర్నింగ్కి ఓన్లీ మసాజ్ ఆయిల్ సరిపోదు మీరు డైట్ ఫాలో అవుతూ హై ఫైబర్ డైట్ తీసుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఆయిల్స్ వాడారు అంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుందిమా మా దగ్గర ఫ్యాట్ బర్నింగ్ ఆయిల్ ఉంది ఓకేనమ్మా కానీ ఆ దాంతోనే మసాజెస్ చేయించుకుంటే అద్భుతమైన రిజల్ట్ రాదమ్మా కాంబినేషన్ తీసుకోవాలి మీరు డైట్ ఫాలో అవ్వాలి కొంచెం వర్కౌట్స్ చేయాలి కొంచెం సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి తర్వాత మసాజెస్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ ఉంటుంది ప్లస్ ఏంటి అంటే టోనింగ్ ఉంటుందమ్మా మీరు బరువు తగ్గుతూ ఉన్నారనుకోండి రెగ్యులర్ మసాజెస్ వల్ల స్కిన్ లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది అనమాట ఈ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే అసలు ఫ్యాట్ బర్న్ అని కాదు ఓన్లీ మసాజ్తో అయితే బర్న్ అవ్వదు మా ఇది ఒక అపోహ మీకు ఓకేనా చెప్పాను కదమ్మా మీరు బరువు తగ్గాలి అంటే ఒకసారి వచ్చి కలవండి మా ఎక్కడైనా నెల్లూరుకి అయినారండి రండి ఓకేనా మా ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అమ్మా ఓకేనా నేను మీ అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు మా కానీ చదువుతాను నేను ఇంట్రెస్టింగ్గా ఉన్న వాటికి రిప్లై ఇస్తాను మా అంటే మావి ఇంట్రెస్టింగ్గా లేదా అని కదా కామన్ క్వశ్చన్స్ ఉంటాయి మేడం నాకు మేడం ఏదైనా నలుపుంది వీప్ మీద నెలకొంది అంటే ఇలాంటి వాటిలకి ఒక పది మందిని తీసుకొని ఆన్సర్ ఇస్తూ ఉంటాను అనమాట కాబట్టి ఫీల్ అవ్వకండి మీరు నాకు చాలా ఇంపార్టెంట్ మా చక్కగా చదువుతూ ఉంటారు వింటూ ఉంటారు కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ చెప్పండి సాధ్యమైనంతవరకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నా వల్ల కాకపోతే నాకు తెలియదమ్మా అని చెప్తాను అంతే అంతేకాని పిచ్చి సలహాలు అయితే ఇవ్వనమ్మా ఓకేనా ఇంకా వీడియోలో మళ్ళీ మా బాయ్